ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ బీఎల్ఓల ఓటు నమోదుపై అవగాహన సదస్సులో రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ 5 మండలాల నుండి పాల్గొన్న తహసీల్దార్లకు వీఆర్ఓలకు బీఎల్ఓలకు ఓటు నమోదుపై అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. నవంబర్ 1వ తారీఖున కోట ఓట్ల జాబితా నమూనా ప్రచురించడం జరిగింది. ఈ కార్యక్రమము నవంబర్ 1 నుంచి 30వ తారీఖు వరకు జరిగింది. ఈ కార్యక్రమాన్ని పరివేక్షించేందుకు భారత ఎన్నికల సంఘం వారు చక్రవర్తి ఐఏఎస్ గారిని రోల్ అబ్జర్వర్ గా నెల్లూరు జిల్లాకు పంపించడం జరిగింది. ఈ రోజున మరి చక్రవర్తి సార్ గారు కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్ల జాబితా సక్రమంగా జరుగుతుందా లేదా అనేటువంటి విషయాలపైన సమీక్షించేందుకు రావడం జరిగింది. కోవూరు మండల రెవెన్యూ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ కోవూరు నియోజకవర్గం యొక్క ఈఆర్ఓ అయినటువంటి శ్రీనివాసరావు గారు సీఓ జిల్లా పరిషత్ గారి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. మరి ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాన్ని ఆయన పరిశీలించడంతో పాటు సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. సెక్రటరీ సీసీఎల్ఏ గారు మన నెల్లూరు జిల్లాకు రోల్ అబ్జర్వర్గా నియామకం చేయబడి వారు కోవూరు నియోజకవర్గాన్ని సందర్శించడం జరిగింది. దీని ఉద్దేశం ఓటర్ల జాబితా ఎక్కడా కూడా తప్పులు లేకుండా అదేవిధంగా నిజమైనటువంటి ఓటర్లు నమోదు కావటం, అర్హత లేనటువంటి వాళ్ళు అంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు, శాశ్వతంగా గ్రామాలు వదిలిపెట్టినటువంటి వాళ్ళు, చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా తొలగించడానికి సంబంధించినటువంటి, అదేవిధంగా ప్రతి 1000 మంది పురుషులకు సంబంధించి 986 వరకు స్త్రీలు ఉండాల్సినటువంటి మనకు రేషియో ఉంటుంది. అదేవిధంగా జనాభాకి ఓటర్ల జాబితాకి నిష్పత్తి కొన్ని పారామీటర్స్ ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ కూడా ఒకసారి బిఎల్ఓతో సమీక్షా సమావేశం నిర్వహించి తప్పులు లేని ఈ యొక్క ఓటర్ల జాబితాని తయారు చేయటం లక్ష్యంగా దీనికి ఎక్కువ